ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాథమెటిక్స్లోని సగటు చాప్టర్కు సంబంధించినటువంటి ప్రశ్నలను వివరిస్తున్నాము ఈ మోడల్ ప్రశ్నలను గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జాములలో అడిగారు అలాగే వివిధ రకాల మ్యాథమెటిక్స్ అకాడమిక్ పరీక్షలలో ఇటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఒకటి నుండి తొంభై వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత ఈ ప్రశ్న చాలా సింపుల్గానే ఉంటుంది అయినప్పటికీ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి చాలా ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఇక్కడ షార్ట్ కట్ ట్రిక్స్తో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇక్కడ ఒకటి నుండి తొంభై వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అన్నప్పుడు సహజంగా మనం ఈ ఒకటి నుంచి తొంభై వరకు సరి సంఖ్యలను రాసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు నాలుగు ఆరు ఇలా రాసుకుంటూ వెళ్తాము ఈ యొక్క సగటుకు సూత్రం ఏమిటి ఇంతకుముందు మీకు బేసిక్ గురించి కూడా వివరించున్నాను రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈ విధంగా రాసుకొని ఇవన్నీ కూడా టూ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఇలా రాసుకుంటూ వెళ్ళి బై అక్కడ ఉన్నటువంటి రాసుల సంఖ్య ఈ విధంగా చేసామనుకో చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఓకే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అలాగే ఈ యొక్క నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు కూడా చేస్తూ ఉంటారు కనుక ఇంత ఎక్కువ టైం తీసుకునేటువంటి ప్రాబ్లంను చాలా చాలా ఈజీగా షార్ట్కట్లో ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇందులో సగటు తెలుసుకోవాలంటే ఈ యొక్క బేసిక్లో బేసిక్ మెథడ్ కాకుండా షార్ట్కట్లో ఏమిటంటే సింపుల్గా ఎల్ ప్లస్ వన్ ఓకే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి గుండి ఎల్ఈక్వల్ టు ఎల్ఈక్వల్ టు ఎన్ బై టూ అని అర్థము ఎన్ బై టూ అంటే ఎన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య ఓకే సో ఇప్పుడు ముందుగా ఎల్ తెలుసుకుందాము ఎల్ అంటే ఎంత ఉంది తొంభై తొంభై బై రెండు ఎంత అవుతుంది క్యాన్సిల్ చేస్తే నలభై ఐదు తొంభై రెండుతో క్యాన్సిల్ చేస్తే నలభై ఐదు ఇప్పుడు ఎల్ అనేది మనకు తెలిసిపోయింది నలభై ఐదు ఈ యొక్క నలభై ఐదు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఒకటి ఎంత వచ్చింది నలభై ఆరు ఇది షార్ట్ కట్ ట్రిక్స్ చాలా సింపుల్గా ఉంది కదా ఇంతకుముందు ఈ యొక్క ఒకటి నుంచి తొంభై వరకు సరి సంఖ్యలన్నీ రాయాలి రాసిన తర్వాత అవన్నిటిని కూడాలి కూడిన తర్వాత బై ఆ యొక్క సంఖ్యలన్నీ ఎన్ని ఉన్నాయో ఈ యొక్క రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కదా ఆ సంఖ్య రాసి క్యాన్సిల్ చేయాలి కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా ప్రశ్నలు అడిగినటువంటి ఈ నెంబర్ను ఉపయోగించి ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఆన్సర్ని తెలుసుకున్నాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అడిగినప్పుడు ఏదైనా ఎగ్జామ్లలో ఈ మోడల్లో ప్రశ్న వచ్చినప్పుడు ఒకటి నుంచి తొంభై వరకు గల సరి సంఖ్య లేదా ఒకటి నుంచి వంద వరకు గల సరి సంఖ్య ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా ఇవ్వచ్చు ఇలా అడిగినప్పుడు సింపుల్గా దానికి సూత్రము ఎల్ ప్లస్ వన్ ఇది సూత్రము ఓకే ఎల్ అంటే ఎన్ బై టూ ఎల్ అంటే ఎన్ బై టూ ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య ఓకే సో ముందుగా మనం ఎలా తెలుసుకోవాలి తొంభై బై రెండు క్యాన్సిల్ చేసినంత వచ్చి నలభై ఐదు ఇప్పుడు మనకు ఎలా తెలిసిపోయింది కాబట్టి ఎల్ ప్లస్ వన్ ఎల్ వాల్యూ ఎంత నలభై ఐదు అలాగే ఈ ఎల్ ప్లస్ వన్ కాబట్టి నలభై ఐదు ప్లస్ ఒకటి నలభై ఆరు అలాగే ఇందు ఈ ఇలాంటి ప్రశ్నలని మరొక విధంగా కన్ఫ్యూజ్గా అడుగుతూ ఉంటారు నేను చాలా ఎగ్జామ్లలో అబ్జర్వ్ చేశాను అది ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబరు సరి సంఖ్యలో ఉంది ఏవన్ నెంబర్లో ఉంది తొంభై ఎన్ని ఉంది అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తొంభై ఐదు అని ఇచ్చారనుకోండి ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది బేస్ సంఖ్యగా ఉంది కనుక అప్పుడు మీరు ఇక్కడ రాసుకునేటప్పుడు ఓకే ఈ ఎన్ ప్లేస్లో నల్ తొంభై నాలుగని రాసుకోవాలి ఈ ట్రిక్ని మర్చిపోకండి ఎందుకంటే చాలామంది ఒక రకమైన ట్రిక్ నేర్చుకుంటారు ఎగ్జామ్ పోయినప్పుడు దురదృష్టవశాత్తు వేరే రకంగా అడిగారనుకో సంఖ్యను అప్పుడు మీరు ఈ పద్ధతిని ఉపయోగించేసి తప్పు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్లలో సరి సంఖ్య ఉన్నప్పుడు ఆ నెంబర్ని మీరు డైరెక్ట్గా రాసుకొని అంటే ఎన్ బై టూ అన్నప్పుడు ఆ నెంబరు బై టూ రాసుకునేసి చేయొచ్చు అట్లా కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్య బేస్ సంఖ్య అయినప్పుడు దానికన్నా ముందు నెంబర్ రాసుకోండి అంటే తొంభై ఐదు అంటే తొంభై నాలుగు అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఏడు అనుకో అప్పుడు ఎంత రాసుకోవాలి అరవై ఏడు అంటే మనం ఇక్కడ రాసుకునేటప్పుడు అరవై ఆరు ఈ విధంగా రాసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చేస్తున్నాం అనుకో అరవై ఏడు ఓకే అరవై ఏడు నుం అరవై ఏడు ఒకటి నుంచి అరవై ఏడు వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి సో ఎల్ఈ ఈక్వల్ టు ఎన్ బై టూ కదా ఎల్ఈ ఈక్వల్ టు ఎన్ బై టూ ఎన్ అంటే ఎంత ఎన్నప్పుడు ఇక్కడ బేస్ సంఖ్య ఉంటే అరవై ఏడు ఉంది కదా దాని ముందు నెంబరు ముందు నెంబర్ అంటే అరవై ఆరు అరవై ఆరు బై రెండు ఇలా రాసుకోండి అరవై ఆరు బై రెండు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది ముప్పై మూడు ఓకే అప్పుడు దీని యొక్క సగటు ఎంత వస్తుంది ఇక్కడ తెలుసుకుంది ఎల్ల మాత్రమే దీని యొక్క సగటు ముప్పై మూడు ప్లస్ ఒకటి ఎంత అవుతుంది నలభై నాలుగు ఓకే ఇలా అలాగే ఇక్కడ ఇచ్చింది కనుక సరి సంఖ్య కనుక అయితే సరి సంఖ్య అయితే ఉదాహరణకు అరవై ఎనిమిది అనుకుందాం అరవై ఎనిమిది సరి సంఖ్య అన్నప్పుడు డైరెక్ట్గా ఈ నెంబర్ని ఇక్కడ మీరు రాసుకోవచ్చును సరి సంఖ్య అయితే డైరెక్ట్గా ఈ నెంబర్ని రాసుకోవచ్చును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఎనిమిది ఉంది కదా ఓకే ఒకటి నుంచి అరవై ఎనిమిది వరకు గల సరి సంఖ్యలో సగటు ఎంత అని అడిగినప్పుడు అరవై ఎనిమిది బై రెండు ఓకే రెండు ఒకట్ల రెండు మూడుల రెండు నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు అనేది ఎల్ వాల్యూ సో సగటు దీనికి సూత్రం ఏంటి ఎల్ ప్లస్ వన్ ఎల్ఏటు తెలిసింది కాబట్టి ముప్పై నాలుగు ప్లస్ ఒకటి ఎంత అవుతుంది ముప్పై ఐదు ఇది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సరి సంఖ్య అయినప్పుడు మాత్రమే మీరు ఆ సంఖ్యను డైరెక్ట్గా తీసుకొని ఎన్ బై టూ చేయవచ్చును ఒకవేళ ఇక్కడ ఇచ్చినది బేస్ సంఖ్య కనుక అయితే దాని ముందు నెంబర్ని తీసుకోండి లేదా ఇచ్చిన నెంబర్లో ఒకటిని తీసేసి మైనస్ ఒకటి మైనస్ చేసి ఆ వచ్చిన వాల్యూ ఎన్ అనుకోవాలి ఈ విషయాన్ని మర్చిపోకండి ఎందుకంటే చాలామంది డైరెక్ట్గా చేసి తప్పు చేస్తూ ఉంటారు మీకు ఆన్సర్ కూడా రాంగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అరవై ఎనిమిది సరి సంఖ్య కాబట్టి డైరెక్ట్గా అరవై ఎనిమిది బై రెండు రాసుకున్నాము అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఐదు ఉంది అనుకుందాం అరవై ఐదు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అప్పుడు అరవై ఐదు కన్నా ముందు నెంబర్ అంటే ఎంత వస్తుంది అరవై నాలుగు లేదా అరవై ఐదు మైనస్ ఒకటి అనుకోండి ఎంత కావచ్చు బేస్ సంఖ్య ఇస్తే మైనస్ ఒకటి చేసి దానిని ఎన్నగా అనుకోండి ఎన్ఇజ్క్వల్ టు బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు ఓకే బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్ మైనస్ వన్ అనేది గుర్తుపెట్టుకోండి ఎన్ మైనస్ వన్ బై టూ ఓకే ఎల్ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ బై టూ ఇది ఎల్ మాత్రమే ఏది బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు ఇదంతా రాసి కన్ఫ్యూజ్ అవుతుందనేసి నేను డైరెక్ట్గా ముందు నెంబర్ ఒకటి తీసి చేయండి అంటున్నాము ఓకే అలాగే ఇప్పుడు ఇదొక మెథడు అంటే సరి సంఖ్యల గురించి చాలా సింపుల్గా ప్రశ్నలు అడుగుతుంటారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేసేసి వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు బాగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్నను ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రశ్నను ఇలా కాకుండా మరో విధంగా అడుగుతుంటారు చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అది ఏమిటంటే మొదటి ఇక్కడ చూడండి ప్రశ్నలు ఏమని అడిగారంటే కొన్ని ఎగ్జామ్ల్లో మొదటి మొదటి పన్నెండు సరి సంఖ్యల సగటు మొదటి పన్నెండు మొదటి పన్నెండు సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు ఇక్కడ కనుక మీరు ఈ యొక్క ఎల్ ప్లస్ వన్ ఇలా ఎల్ ఎల్ఈ ఈక్వల్ టు ఎన్ బై టూ ఓకే ఇలా చేసుకున్నట్లయితే రాంగ్ అవుతుంది రైట్ సో ఇక్కడ మీరు చాలా సింపుల్గా ఆన్సర్ని చేయవచ్చును అదేమిటంటే ఇక్కడ చూడండి మొదటి పన్నెండు సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగినప్పుడు మెరస్ మీరు సింపుల్గా ఇక్కడ పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు ఓకే ఇంతే ఇంకేం లేదు ఇక్కడ ఎన్ ప్లస్ వన్ ఓకే అలా ఈ ఎప్పుడు మొదటి అని అడిగినప్పుడు మాత్రమే దానికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మొదటి పద్దెనిమిది వరకు సరి సంఖ్యల సగటు ఎంత వరకు కాదు మొదటి పద్దెనిమిది సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగినప్పుడు ఈ పద్దెనిమిది ప్లస్ ఒకటి ఎంత అవుతుంది పంతొమ్మిది అలాగే ఇదే ప్రశ్నను ఇక్కడ చూడండి ఒకటి నుండి ఒకటి నుండి పద్దెనిమిది వరకు పద్దెనిమిది వరకు సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు అనుకోండి అప్పుడు దీని యొక్క సూత్రం మారిపోతుంది ఎలా అవుతుంది ఎల్ ప్లస్ వన్ ఎల్ ఎల్ఈ ఈక్వల్ టు ఎల్ఈ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇలా వేసుకుని చేయాలా పద్దెనిమిది వరకు అంటే అట్లా కాకుండా మొదటి పద్దెనిమిది సరి సంఖ్యల సగటు అని అడిగినప్పుడు డైరెక్ట్గా పద్దెనిమిది ప్లస్ వన్ ఓకే అక్కడ ఎన్ ప్లస్ వన్ అనేది అవుతుంది ఈ కన్ఫ్యూజ్ కూడా మీకు వివరిస్తాను చూడండి ఏదైనా ఒక ఎగ్జామ్లలో అంటే మీకు ఇది ఒక అండర్స్టాండ్ అవ్వడానికి వరకు మొదటి అంటే వీటి యొక్క తేడా ఏమిటి అనేది ఓకే ఇప్పుడు చూడండి మొదటి నాలుగు సరి సంఖ్యల మొదటి నాలుగు సరి సంఖ్యల సగటు అని అడిగాడు అనుకోండి అలాగే ఒకటి నుండి నాలుగు ఒకటి నుండి నాలుగు సరి సంఖ్యల సగటు అని అడిగాడు అనుకోండి ఇక్కడ ఇది ఫస్ట్ ప్రశ్న చూద్దాము తర్వాత ఈ రెండో ప్రశ్నని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటి నాలుగు సరి సంఖ్యల సగటు అన్నప్పుడు ఇక్కడ చూడండి రెండు నాలుగు ఆరు ఎనిమిది అలాగే పది పన్నెండు ఇలా ఎంతైనా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము ఓకే ఇందులో ఫస్ట్లో ప్రారంభంలో నుంచి తీసుకున్నప్పుడు నాలుగు సరి సంఖ్యలని తీసుకోవాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ వరకే మనం తీసుకోవాలి ఇది మొదటి నాలుగు సరి సంఖ్యలు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఓకే అప్పుడు దీని యొక్క సగటు తెలుసుకోవాలంటే ఏం చేస్తాము అక్కడ సగటుకి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఓకే రాసుల సంఖ్య ఇక్కడ మొత్తం అనుకున్నప్పుడు వీటిని కూడండి రెండు ప్లస్ నాలుగు ప్లస్ ఆరు ప్లస్ ఎనిమిది ఎంత అవుతుంది మొత్తంగా కూడుకున్నప్పుడు ఇరవై అవుతుంది ఇరవై బై రాసుల సంఖ్య ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు కనుక ఇక్కడ నాలుగు వస్తే ఇప్పుడు క్యాన్సర్ కొట్టండి నాలుగు ఐదుల ఇరవై నాలుగు ఐదుల ఇరవై దీనికి ఎలా వచ్చింది ఆన్సర్ అలాగే ఒకటి నుండి ఇది మొదటి నాలుగు సరి సంఖ్యలకు ఆన్సర్ ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మొదటి అని అడిగినప్పుడు ఒకటి నుంచి నాలుగు అని అడిగినప్పుడు ఈ రెండు ప్రశ్నలు ఒకటే కదా అనుకుంటారు కాదు ఈ రెండు ప్రశ్నలు ఒకే రకమైన ప్రశ్నలు కాదు డిఫరెంట్ ఉంది అదేంటో మీకు ఇక్కడ రెండిటి మధ్య తేడా మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఇది మొదటి నాలుగు సరి సంఖ్యలను అడిగినప్పుడు అలాగే ఒకటి నుంచి నాలుగు సరి సంఖ్యలను అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తున్నాము నెంబర్లు రాసుకోవాలి ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవాలి రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంతైతే అడిగాడో నాలుగు కావచ్చు పది కావచ్చు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఏదైనా కావచ్చు ఇక్కడ ఎంత అడిగాడో ఆ నెంబర్ వరకు ఆ నెంబర్ వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయో గుర్తు ఇక్కడ మనం గమనించాలి అంటే ఇక్కడ ఒకటి నుంచి నాలుగు వరకు అన్నాడు కాబట్టి ఈ నాలుగు ఇక్కడితో స్టాప్ చేయాలి ఇక్కడ ఎన్నిసారి సంఖ్యలు ఉన్నాయి ఒకటి రెండు ఓకే రెండు ఉంది నాలుగు ఉంది ఈ రెండుకి నాలుగు మాత్రమే మనం సగటు తెలుసుకోవాలి రెండు నాలుగు సగటు ఎంత అవుతుంది రాసులు మొత్తము బై రాసుల సంఖ్య అనుకున్నప్పుడు ఈ యొక్క ఆరు ఆరు బై ఈ విన్నున్న ఈ రాశుల సంఖ్య అంటే రెండు ఎంత అవుతుంది మూడు చూసారా ఇక్కడేమో ఆన్సర్ ఐదు వచ్చింది దీనికేమో ఆన్సర్ మూడు వచ్చింది దీని ఎందుకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చాలామంది ఈ యొక్క కన్ఫ్యూజ్కి గురైపోయి తప్పు చేస్తూ ఉన్నారు ఒకటి నుంచి నాలుగు వరకు సరి సంఖ్యల సగటు ఎంత అలాగే మొదటి నాలుగు సరి సంఖ్యలో సగటు ఎంత అన్నప్పుడు ఈ రెండు ఒకే రకమైన ప్రశ్న అనికేని తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఈ యొక్క ఆన్సర్లను ఏ విధంగా సాల్వ్ చేయాలో గుర్తుపెట్టుకోండి సో మీకు కనుక ఈ సగటు గురించి బేసిక్స్ ఈ సూత్రాలు తెలియాలంటే ఆల్రెడీ నేను వీడియో చేసి ఉన్నాను అందులో ఆ బేసిక్ సూత్రాలు తెలుసుకోండి ఇందులో అడిగే ప్రశ్నలు అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి కానీ కన్ఫ్యూజ్గా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు